మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ, వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలు ఏంటి, అనుకూలతలు ఏంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇద్దరు కాపుల మధ్య పోటీ భీమిల్లో ఎలా ఉండొచ్చు అంటారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది భీమిల్లో? భీమిల్లో తప్పకుండా ఈసారి హోరావారి పోరు. అంతకుముందు ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ఈయన పోటీ చేశాడు. ఎస్. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే. ఊహించిన విధంగా గంటా గారు చివరి వరకు ఇస్తారా లేదా అనే పరిస్థితి నుంచి ఒత్తులో భాగంగా కూటమి నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డారు. హోరావారిపూర్లో ఇక్కడ టీడీపీ గంటా శ్రీనివాసరావు గెలవబోతున్నారు. 2009లో వీళ్ళిద్దరు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, మిత్రులు, ఒకే సామాజిక వర్గం, నాకు తెలిసి బంధువులు కూడా అవుతారనుకుంటా. సో ఇప్పుడు ఏ రకంగా అయిందంటే, ఒకనొక సందర్భంలో అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వద్దామని ఆయన ప్రయత్నం చేశారట. దానికి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అంటే అవంత్ శ్రీనివాసరావు గండి కొట్టారని ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది. కాబట్టి ఇద్దరు ప్రత్యర్థులు, బలమైన ప్రత్యర్థులు, బలం అంటే చాలా ఆర్థికంగా కూడా బలం. సో ఏంటి, మీరు ఎవరికి ఇస్తున్నారు? ఇద్దరు ప్రజారాజ్యంలో భీమిలి విశాఖ ఇష్ట పోటీ చేసి గెలిచిన వాళ్ళే ఇంతకుముందు. ఇక గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడ గెలవటం, గంటా శ్రీనివాసరావు గారు, ఎందుకంటే మొదటి నుంచి కూడా విశాఖను బేస్ చేసుకుని ఆయన రాజకీయం చేశాడు. విశాఖ ఇష్ట అయినా భీమలైనా కానీ చివరిలో జనసేన క్యాండిడేట్ అనుకున్నారు. అక్కడ సందీప్ పంచకర్లు అనుకున్నారు. పొత్తులో భాగంగా ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే తూర్పు కాపులు 18% ఉన్నారండి, తర్వాత కాపులు 7%, అంటే టోటల్ గా 25% కాపులు ఉన్నారు. ఆ తర్వాత మాల 11% ఉన్నారు, తర్వాత యాదవులు 7%, మత్స్యకారులు 4%, నాగవంశులు 6%. ఏ విధంగా చూసుకున్నా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇంతకుముందు ఎలిగేషన్స్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి మీద కొన్ని కొన్ని వీడియో కాల్స్ అవన్నీ వచ్చినాయి. అవి కావచ్చు, వ్యక్తిగతండి, నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తే ఇలాంటివి చాలా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆయన ఆ ఏరియాలో ఉత్తరాంధ్రలో బాగా ఉన్నాయి. 5తో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉత్తరాంధ్ర ప్రజలు ఆశీర్వదించారు. ఇకపోతే ఈయన కూడా, ఈయన కంటే సీనియర్, ఈయన కూడా ఒంగోలు నుంచి వచ్చి, వీళ్ళంతా స్థానికేతరులే ఇద్దరు కూడా. ఈయన ఒంగోలు నుంచి వచ్చి అక్కడే పూర్తిగా శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్నాడు కంప్లీట్గా. అక్కడ ఒక మనిషిగా అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోయారు. గంటా శ్రీనివాసరావు గారు కలిసి వచ్చే విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీతో అనుబంధం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి సహకారం అందించడం, టీడీపీలో మొదటి నుంచి కూడా ఒక స్థానం ఆయనకంటూ ఉన్నది అనమాట. ఆయన గెలిస్తే మంత్రి అవుతాడు అనేది ప్రజల్లో, అది ఏ పార్టీలో ఉన్నది, ఏ పార్టీలో ఉన్నా ఆయన నుంచి కాంగ్రెస్ విలీనం అయిన తర్వాత కాంగ్రెస్ లో కూడా మంత్రి పదవి వచ్చింది అని ఆయనకి. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ మంత్రి అయ్యారు. ఆయన కూడా వైసీపీ పార్టీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆయన ముఖ్య అనుచరులు కూడా అరెస్ట్ చేయటం, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినా ముఖమైన ధైర్యంతో సైలెంట్ గా ఉండాలి. శ్రీనివాసరావు లాస్ట్ లిస్ట్ లో ఇవ్వడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఆయనకి అండ్ పార్టీ అధిష్టానానికి మధ్య ఏదైనా గ్యాప్ ఉందా? ఉంది, ఎందుకంటే టీడీపీని అంటే అంటున్నట్టుగా ఉన్నాడు. మెయిన్ కష్టకాలంలో ఉండలా, ఎందుకంటే వైసీపీ దాడి ఎదుర్కోలేక ముఖ్యమైన అనుచరులు పోగొట్టుకున్నాడు, కేసులు పెట్టారు, చాలా మీటింగ్స్ రాలేదు, మీటింగ్ రాలా, వచ్చిన కండువా కూడా వేసుకునేవారు కాదట, వేసుకునేవారు కాదు, పాలిట్ బ్యూరోలో పాల్గొనేవాడు కాదు. అందుకని ఆయన టికెట్ ఇవ్వద్దని టీడీపీ మొత్తం మెయిన్ పర్సన్స్ అంతా నిర్ణయించారు చివరిలో. కానీ అక్కడ సందీప్ పంచకర్ల భీమిల్లో చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పోతిని మహేష్ గానీ, శెట్టిపత్తుల రాజాబాబు గానీ, పితాని బాలకృష్ణ గానీ, చాలా మంది, ఇంకా 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 పాటన్శెట్టి సూర్యచంద్ర గానీ, ఇంకా చాలా మంది అందరూ కూడా టికెట్ రాలేదని చెప్పి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళే. కానీ సందీప్ పంచకర్ల పెందు అక్కడ పిఠాపురం పోలింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటా, పోలింగ్ ఇన్ఛార్జ్ అక్కడే ఉన్నాడు ఆయన. త్యాగాన్ని మన అంటే జనసేన మొత్తం అవుట్రైట్ గా చేసింది, అవుట్రైట్ చేసిందండి, ఎందుకంటే వాళ్ళతో కలిసిపోయారు కేవలం బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిని చూసే. పొత్తులో భాగంగా త్యాగానికి సిద్ధపడ్డం, సందీప్ పంచకర్ని నేను చూసుకుంటాను అధికారం వస్తుందని చెప్పి ఆ భరోసా బట్టి కేటర్ అంతా ఒక్కసారిగా టీడీపీ జనసేన అంతా కలిసి పనిచేయటం వల్ల కూటమి ఎక్కడ అరమరికలు లేకుండా చేయటం, ఆర్థిక బలం, మీరు అన్నట్టు ఇద్దరు ఆర్థికంగా బలం అన్నింటిలో ఉన్నవాళ్ళే. అయితే కంపేర్ చేసుకుంటే గంటా గారు ఎలక్షనీరింగ్ చాలా బ్యూటిఫుల్ గా చేసి ఇక్కడ గెలవబోతున్నారు. రైట్, సర్వేలు అదే చెప్తూ ఉన్నాయి, అందరి అంచనాలు కూడా ఇవే. ఈసారి అవంతి శ్రీనివాసరావుకి భీమిల్లో ఇబ్బంది తప్పదు, గంటా శ్రీనివాసరావు గెలవబోతూ ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే అదే చెప్తోంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని చెప్పి పోల్ పల్స్ సర్వే కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది, జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే, వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.